ఎస్వి రంగారావు గారి 101వ జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్ఐ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. జూలై 3, 1918లో ఈయన జన్మించారు. నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు 3 దశాబ్దాల పాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్ గజుడుగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ప్రఖ్యాతి గడించారు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమైపోయారంటే వేరెవరు కూడా ఆ పాత్రలో ఇప్పటి వరకు ఎమడలేకపోయారు. కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వర నాయుడులకు ఎస్వి రంగారావు గారు జన్మించారు. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఎస్వి రంగారావు హిందూ కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదివి అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వరరావు. బివి రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాక్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు ఎస్వి రంగారావు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకుగాను 750 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, బంగారు పాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాలభారతం, తాతామనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనా చాతుర్యంతో సినీ ప్రముఖుల మధ్యలో చెరగని ముద్ర వేశారు. నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్విఆర్ నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకార్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడమే కాకుండా కీచక పాత్రకు గాను ఎస్విఆర్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం, ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, 2వ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డులు గెలుచుకున్నాయి. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజు శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. ఎస్విఆర్ ఒక రకమైన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత, ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చేవారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో ఆనాడు 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి సమర్పించారు. ఎస్వి రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు బాపు వేసిన చిత్రాలకు ముల్లపూడి వ్యాఖ్యానం చమత్కారంగా ఇలా వ్రాశారు. క్లిష్ట పాత్రల్లో చతురంగారావు, దుష్ట పాత్రల్లో క్రూరంగారావు, హడలగొట్టే భయంకరంగారావు, హాయి గొలిపే టింగు రంగారావు, రొమాన్సులో పూల రంగారావు, నిర్మాతల కొంగు బంగారావు, స్వభావానికి ఉంగా రంగారావు, కథ నిబ్బలం అయితే మహాభావాలు పాత్ర పరంగారావు, కళ్ళ కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారావు, ఆయన శైలి టీవీ అనన్యులకు సులభంగా రావు, ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమ కంగారంగా రావు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిలలో ఒకటి ఎస్వి రంగారావు మీద విడుదలైంది. అద్భుత నటనకు ప్రతీకగా నిలిచిన ఎస్వి రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.